హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆది హలో అండి ఇది వచ్చేసి సండే వ్లాగు ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి టైము లేచి లేవంగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా నార్మల్ వీక్స్లో అయితే సెవెన్ ఎయిట్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా సండే అంటే హస్బెండ్స్కి ఆఫీస్ ఉండదు కాబట్టి మనం కూడా లేట్గా లేవచ్చు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంటి పని మొత్తం అయితే చేసేసానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నాయిలు చూసే ఉంటారు కదా మాది వచ్చేసి విజయవాడ సైడ్ అండి అంటే ఇది నా వీడియోస్ చూసే వాళ్ళకి కాకుండా కొత్తగా చూస్తున్నారు చూస్తున్న వాళ్ళకండి మాది ఆ విజయవాడ సైడు ఉయ్యూరు ఎవ్రీ ఇయర్ కూడా వీరమ్మ తల్లి తిరునాలు జరుగుతుందండి ఉయ్యూరులో చాలా ఫేమస్ టెంపుల్ మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాము అందుకే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో జరుగుతాయి తిరునాళ్ళు ఈ రోజు నుంచేనండి స్టార్ట్ పదిహేను రోజుల వరకు కూడా జరుగుతుంది సో అందుకే మేము వెళ్తున్నాము అలానే ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి అక్కడి నుంచి తెచ్చుకోవడం తప్ప నేనేం తీసుకుని వెళ్ళను అమ్మ వాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు తింటారు కదా అందుకే వాళ్ళ కోసమని చికెన్ పచ్చడి అండ్ రాయల్ పచ్చడి చేస్తున్నాను హైదరాబాద్లో ఉండే ఏరియాలో చెత్తబండి త్రీ డేస్కి ఒకసారి వస్తుంది డస్ట్బిన్ని మనము త్రీ డేస్ లోపలే ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అందుకే నేను బయట పెట్టేస్తాను అలా అని వంట చేస్తున్నప్పుడు వేస్ట్ వచ్చిన ప్రతిసారి లోపలికి బయటికి తిరగలేము కదండి అందుకే ఒక చిన్న డబ్బాలో ఇలా కవర్ పెట్టేసుకుంటే మనం వంట చేస్తున్నప్పుడు వచ్చే మొత్తాన్ని దీంట్లో వేసేసుకుని వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి బయట డస్ట్బిన్లో వేసుకోవచ్చు సిటీలో ఉండే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ లాగా తీసుకోవచ్చు అండి ఇంటి పని కంప్లీట్ అయ్యేలోపు మా హస్బెండ్ అయితే చికెను రొయ్యలు తీసుకొచ్చేసాడండి పచ్చడికి కావాల్సిన చికెన్ ఈ రొయ్యల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఫస్ట్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి చికెన్ కర్రీ నేనండి నేను చాలా సింపుల్గా చేస్తాను ఎక్కువ మసాలాలు ఏమి యూస్ చేయకుండా మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చికెన్ కర్రీ చేస్తాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక సరిపడనంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి నేను హాఫ్ కిలో చికెన్ చేస్తున్నాను కాబట్టి టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇంకొక ఆనియన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన చికెన్ కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఈ విధంగా వేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఆనియన్స్ని సాఫ్ట్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత మూతయ్యేమి పెట్టుకోకుండా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని చికెన్ నుంచి వాటర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల చికెన్ స్మెల్ అనేది పోతుందండి చూడండి ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తుప్పుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ సరిపడినంత కారం ఉప్పు వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకున్నాక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని తరువాత సరిపడనంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని టెన్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఓకే అండి మా లంచ్ అయితే అయిపోతుంది చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక పచ్చడి పట్టడానికి నేను రొయ్యలను అయితే క్లీన్ చేస్తున్నానండి చాలామంది షాప్ నుంచి రొయ్యలను తీసుకొచ్చిన వెంటనే నార్మల్గా క్లీన్ చేసి కర్రీ చేసేసుకుంటారు కదా అలా కాదండి రొయ్యల పైన బ్లాక్ కలర్లో ఒక పేగులాగా ఉంటుంది దానిలో రొయ్య తిని అంటే రొయ్య తిన్నాక వేస్ట్ మొత్తం కూడా ఆ పేగులో స్టోర్ అయి ఉంటుందంట మనం దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూడండి మీకు రొయ్యికి పైపాట్లో బ్లాక్గా సన్నటి గీతలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము దాన్ని తీసేయాలండి రొయ్యకి హెడ్ పార్ట్లో మనం చిన్నగా హోల్ చేసుకుని దాన్ని స్లోగా లాగితే అది వచ్చేస్తుందండి మ్యాక్సిమం అంతా రాదు మధ్యలో కట్ అయిపోతుంది ఒకవేళ అలా కట్ అయినప్పుడు మనము ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడికైతే కట్ అయిందో అక్కడ చిన్నగా హోల్ చేసుకుని మిగిలింది కూడా స్లోగా లాగేస్తే వచ్చేస్తుందండి ఇప్పుడు మనము నార్మల్గా పసుపుతోటి కానీ ఉప్పుతోటి కానీ క్లీన్ చేసుకుని కర్రీ అనేది చేసేసుకోవచ్చు ఓకే అండి నేనైతే ఈ రెండు పచ్చళ్ళు కూడా పట్టేశాను నాకు ఇదంతా అయ్యే వరకు నైట్ సెవెన్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయిందండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ పైన క్లిక్ చేయండి